దళితులకు బహుజనులకు అంబేద్కర్ వాదులకు నా ఉద్యమ నమస్కారాలు. నా పేరు జొన్నాడు రాకేష్ మాదిగ, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా. నేను ముఖ్యంగా ఈ వీడియో చేసేది కత్తి మహేష్ అన్న కోసం. అన్న, నువ్వు చేసే వ్యాఖ్యలు న్యాయమైనవి కావు, రాజ్యాంగ విరుద్ధమైనవి. ఒకే వ్యక్తి మీద నువ్వు ఎన్నిసార్లు నిందమోపుతావు? ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడేది సరిపోదన్న. ఎండగడతాను, నాతో డెబిట్కి రా, నేను కూర్చుని మాటకు మాట సమాధానం ఇవ్వగలను, నేను చదువుకున్న వ్యక్తిని అంటున్నావు. నేను మాదిగని, నువ్వు పెద్ద కాపు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అన్నావు కదన్న. అలా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు మిగిలిన రాజకీయ నాయకుల్ని ఎందుకు విమర్శించలేకపోతున్నావు? జగన్ గారిని అయితేనేమి, చంద్రబాబు గారిని అయితేనేమి, మిగిలిన మంత్రివర్గాన్ని అయితేనేమి ఎవరిని ప్రశ్నించలేవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది, పవర్లో ఉన్నారు, డబ్బు ఉంది. వాళ్ళని నేను ప్రోత్సహించి పవన్ కళ్యాణ్ దెబ్బతీయాలి, అతన్ని రాజకీయ శక్తిగా ఎదగనివ్వకూడదని చెప్పేసి నేను ప్రోత్సహిస్తున్నారా? ఒకటి గుర్తుపెట్టుకో అన్న, నువ్వు ఒక మాదిగ బిడ్డవి, మన జాతి ముద్దు పెట్ట మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేస్తే నీ నోరు ఏమైంది? అప్పుడు నోరు మెదపలేవు. 23 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్కి నువ్వు ఎప్పుడైనా నిలిచావా, సపోర్ట్గా నిలిచావా? లేదు. నువ్వు నిజమైన మాదిగ బిడ్డవైతే, అంబేద్కర్ వాదివైతే, దళితులకు చెందాల్సిన రిజర్వేషన్ ఫలాలని అందరికీ దక్కించే విధంగా మేము పోరాటం చేస్తున్నాం. మాకు మద్దతు పలుకు. మందకృష్ణ మాదిగ అన్న, మాదిగర ఆరాధ్య దైవమైన మందకృష్ణ మాదిగ అన్న గారిని అరెస్ట్ చేశారు. అప్పుడు నువ్వు 300 మెలకుల రెండోసారి శాంతియుతంగా జాతీయ కార్యాలయంలో శాంతియుత ధర్నా చేస్తుంటే రెండోసారి అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు నువ్వు 100 మెలకలేదు. దీన్ని యావత్ మాదిగ జాతి తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే అన్న. పవన్ కళ్యాణ్ గారి మీద అయితే నోరు లేస్తుంది, నీ జాతి బిడ్డ అయినటువంటి కృష్ణమాదిగ అన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు నీ నోరు లేవదు, ప్రశ్నించవు. ఎందుకన్నా, నువ్వు చేసేది న్యాయమైన పోరాటమా? స్టూడియోలో కూర్చొని టీఆర్పీ రేటింగ్ల కోసం నిన్ను వాడుకుంటున్నారు, వాళ్ళ మీద జాలి చూపించే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం తగదన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దళితుల్ని సీఎం చేస్తా ఉంది, చెయ్యలే. అప్పుడు నువ్వు 100 మెదపుల దళితులకు 3 ఎకరాలు చొప్పున భూమి పంపకం చేస్తా ఉంది, అది ఇప్పటికొచ్చి చేయలే. దానికి నువ్వు 100 మెదపులే. 5 సంవత్సరాలకి 50,000 కోట్లు చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెడతానంది దళితులకి, ఇప్పటికొచ్చి ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. ప్రతి రాష్ట్రంలో ప్రతి కాస్ట్కి సంబంధించి ఒక కమిషన్ ఉంటుందమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కమిషన్ ఉంది, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ లేదు. దానికోసం నువ్వు ప్రశ్నించు. ఇవేమీ కాదన్నా, నువ్వు ప్రశ్నించు, నీ వెనక మీద నిలబడతావు. కానీ న్యాయమైనదిగా రాజ్యాంగబద్ధమైన వాటి కోసం అడుగు, అంతేగాని పర్సనల్గా గజ్జి పెట్టుకుని అడగడం కరెక్ట్ కాదన్నా. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఒక మాదిగ జాతి కూడా నీ వెనక లేకుండా పోతుంది, అది గుర్తుపెట్టుకో అన్న. ఎవరిని పడితే వాడిని విమర్శించడం కాదు, న్యాయమైన విమర్శలు చేయి. నీ వెనక నీ జాతి నిన్ను నెత్తిన పెట్టుకుని మోస్తుంది, అంతేగాని వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, ఇది నా స్థాయి, ఇది నీ స్థాయి, ఇది కాదన్న. మనకు కావాల్సింది, మనం ఏం మాట్లాడినా నలుగురు మనల్ని మెచ్చుకొని మన న్యాయమైన డిమాండ్గా పరిగణించాలి తప్ప, ఏంట్రా ఈడు వచ్చాడు టీవీలో మాట్లాడుతున్నాడు, ఇది కాదన్న మనకు కావాల్సింది. గుర్తుపెట్టుకో అన్న, మనం దళితులం. ఎన్ని బడుగు బలహీన వర్గాలు ఇందులో ఉన్నాయి నీకు తెలియదా? చదువుకున్నవాడువి కదా. అన్నిటి మీద దాడులు జరుగుతున్నాయి, అప్పుడు ఎందుకు ఖండించట్లేదు? ఖండించు, ముందుకు రా. నీలాంటి వాళ్ళ అవసరం దళిత జాతికి చాలా ఉంది. నీలాంటి చదువుకున్న వాళ్ళే వెళ్ళి వాళ్ళని వీళ్ళని విమర్శిస్తే ఇంకా చదువుకోలేని వాళ్ళు ఇంకేం చేస్తారన్న? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మారు, మారి నీలో మార్పు వస్తే ముందుగా హర్షం వ్యక్తం చేసేది నీ మాదిగ బిడ్డలమైన మేమే, అది గుర్తుంచుకోండి. నీకు నా ఉద్యమ నమస్కారాలు.